వెల్కమ్ టు మధు ట్రెండ్స్. ఈరోజు మన ఛానల్లో చూపిస్తున్న రెసిపీ ఉప్మా అండి. ఇది ఇంట్లో చేసుకునే రెగ్యులర్ ఉప్మా కాదు, ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది. మీకు ఎప్పుడైనా సరే రోజు తినే ఉప్మా కనుక బోర్ కొట్టింది అనిపించినప్పుడు ఇలా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయండి. ఈ ఉప్మా చాలా బాగుంటుంది. ఇందులోనే మనకి మసాలాలు అన్నీ కూడా వాళ్ళే వేసిస్తారు. ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవడానికి మీ దగ్గర 2 గ్లాసెస్ వాటర్ ఉంటే సరిపోతుంది. ఇందులో మీరు ఎక్స్ట్రాగా ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మసాలాలు అన్నీ కూడా వీళ్ళే ఇస్తారు కాబట్టి మీరు దీన్ని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. దీనికోసం మీరు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి 2 గ్లాసెస్ వాటర్ని వేసుకోండి. చెప్పాను కదా మీకు వాటర్ ఉంటే సరిపోతుంది, దీంట్లో ఎక్స్ట్రాగా ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. 2 గ్లాసెస్ అన్నాను కదా, మరి ఏ సైజ్ గ్లాస్తో వాటర్ని వేసుకోవాలి అన్న డౌట్ కనుక మీకు వస్తుందా, ఏమి లేదండి. మీరు ప్యాకెట్ని కట్ చేసుకొని ఒక గ్లాస్లో కానీ లేదంటే బౌల్లో కానీ వేసుకోండి. దానికి అడిషనల్గా ఇంకొక గ్లాస్ మీరు వాటర్ని తీసుకోండి, అంతేనండి, 2 గ్లాసెస్ సరిపోతుంది. ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ని బాగా బాయిల్ చేయాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా బబుల్స్ రావాలి. ఇలా బబుల్స్ వస్తే మనకి ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవడానికి వాటర్ రెడీ అయినట్టు. ఇప్పుడు నేను ఈ ప్యాకెట్ కట్ చేసి దీని లోపల ఉప్మా పౌడర్ ఏ విధంగా ఉంటుందో చూపిస్తాను. చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంటుంది. దీంట్లో మసాలాలు అన్నీ కూడా వాళ్ళే ఇస్తారని చెప్పాను కదా. దీంట్లోనే కరివేపాకు, తాలింపు గింజలు, పీనట్స్ మొత్తం కూడా ఇందులోనే ఉంటాయి. పచ్చి బఠానీ, క్యారెట్ పీసెస్, సాల్ట్ కూడా వీళ్ళే ఇస్తారు. మీరు అడిషనల్గా సాల్ట్ని యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఉప్మా రెసిపీ కోసం కావాల్సిన ఆయిల్ కూడా ఈ పౌడర్లోనే మిక్స్ చేసి ఇస్తారు. ఇది ఓన్లీ మనకి 20 రూపీస్తోనే మనకి ఈ డెలీషియస్ రెసిపీ అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు మీరు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టండి, హై ఫ్లేమ్లో పెట్టద్దు. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా పౌడర్ని మొత్తం మిక్స్ చేస్తూ ఉండాలి. ఒకవైపు పౌడర్ని వేస్తూ ఉండాలి, ఇంకో వైపు మీరు మిక్స్ చేస్తూనే ఉండండి. ఉప్మా రెసిపీ రెడీ అయిందని కొంతమందికి ఎలా తెలుసుకోవాలి అనే డౌట్ ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా ప్యాన్కి ఎక్కడ చూసినా సరే అంటుకోవడం లేదు. ఇలా కనుక అంటుకోకుండా ఉంటే మీకు రెసిపీ రెడీ అయినట్టు. అంతేనండి, మన ఉప్మా రెసిపీ రెడీ అయిపోయింది. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మీరు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం ద్వారా నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి.